ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాల మీద ఈ జగన్ ప్రభుత్వంలో ఏ విధంగా అన్ని వర్గాలని నాశనం చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. ముందు మేము పట్టణం భాగంలో ఇన్ఛార్జిగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క అర్బన్ ఏరియాలో ముఖ్యంగా యువత భవిత గురించి మీకు చెప్పదలుచుకున్నాను. యువతనే ఒక గంజాయి రాష్ట్రంగా మార్చాడు, గంజాయి అలవాట్లు చేసి గంజాయిని విజయనగరం అరకు దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ అమ్మటం మొదలుపెట్టాడు. యువత అంతా కూడా చాలా వరకు ఈ యొక్క జగన్ ప్రభుత్వం వల్ల గంజాయి బానిసలు అయ్యారు. అట్లాగే ఒక్క డిఎస్సికి కూడా దిక్కులేదు ఈ రాష్ట్రంలో. మేము 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పాడు. ఒక ఉద్యోగం కానీ ఒక ఉపాధి కానీ ఈ రాష్ట్రంలో లేదు. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువగా ఎవరయ్యా బాధితులు అంటే యువత. యువత అందరూ కూడా ఆయన యొక్క బాధ అన్న తర్వాత బారి పడ్డాడు. ఇక్కడ మనం చూస్తున్నాం వాళ్ళకి ఏమీ కొత్తగా తెచ్చిన పరిశ్రమలు లేవు. ఏదన్నా మన ఎంపీ గారు లాంటి వాళ్ళు, అమర్ రాజా లాంటి ఆయన పెడితే పరిశ్రమలు, అవి కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టి తెలంగాణకు పోయేటట్టుగా మాఫియాతో భయపెట్టించాడు. అవన్నీ కూడా మనం చూసాం. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఒక పరిశ్రమ కూడా రాకుండా కనీసం ఉద్యోగ యువత కల్పించకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టే దారిలో నువ్వు ఉన్నావు కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నీ యొక్క విధానం వలన ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా పోయినాయి. అట్లాగే మనమేమో పెట్టుబడులు తెచ్చాం ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా. ఏ విధంగా బాబు గారు ఉన్న టైంలో అభివృద్ధి చెందింది మన అమరావతి కూడా చూడండి. వాళ్ళ వరకు అతను వచ్చినాక తట్ట మట్టేయలేదు, కానీ దాదాపుగా హైకోర్టు కానీ స్టాఫ్ క్వార్టర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కానీ డ్రైనేజ్ పైప్ లైన్ దగ్గర నుంచి 100 ఫీట్ లైన్ కానీ 100 ఫీట్ రోడ్ లైన్ కానీ మొత్తం కూడా కంప్లీట్ చేశారు. కానీ ఇక్కడ అమరావతి ఏం లేదు, భ్రమరావతి అని చెప్పి ఒక నింద వేసి యువతకి చాలా పెద్ద ఎత్తున అమరావతిలో ఉపాధి కల్పన జరిగేది. అదే మన ప్రభుత్వం కనుక 2019లో వచ్చినట్టయితే ఇది కూడా కాకుండా అడ్డుకున్నవాడు మనవాడు. సరే, మనం ఇచ్చిన టీచర్ ఉద్యోగాలు ప్రజలందరికీ తెలిసిందే. అతను ఇచ్చింది ఏంటంటే వాలంటీర్లు, మటన్ మార్కెట్లు, చేపల మార్కెట్లు, ఇదండి ప్రభుత్వం చేసేది. మందు షాపులు కొమ్మక్క అసలు ఆ మందు షాపులు ఆ యొక్క అక్రమ మద్యానికి అంతుపొంతు లేదు. అందులోనేమో గుమస్తా ఉద్యోగాలు ఇచ్చాడు మందు దాంట్లో. మనం ఏదైనా టెక్నాలజీగా రాష్ట్రంలో ఒక మంచి పరిశ్రమలు ఏర్పాటు చేసి దానిలో ఉపాధి కల్పించాలి, కానీ మందు షాపుల్లో గుమస్తాలేంటే ఆ బాబు ఈ జగన్ రెడ్డి పని పాట లేనివాడు. అతని కల్లా దోచుకుంటాం తప్ప ఇంకోటి ఏం లేదు. యువతను నిర్విరామం చేసినందుకు జగన్ రెడ్డిని ఒకటే చెప్తున్నా, నువ్వు ఒక శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు యువతకి ఏం చేసావో ఈ 4.5 సంవత్సరాల్లో నువ్వు చేసింది గుండు 0, శూన్యం. నువ్వు యువత భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు చెప్పిన అబద్ధపు వాగ్దానాలు, మాట తప్పావు, మాటను తిప్పావు. ఇవన్నీ యువత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు పరిశ్రమలు తేపకపోగా ఈ రాష్ట్రాన్ని చీకట్లో నెట్టిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ రెడ్డి అని చెప్పి ఈ మీడియా సోదరు ద్వారా తెలియజేస్తున్నాను.